సార్ నమస్తే, నేను బిఎస్ఎల్ సార్, టాప్ తెలుగు టీవీ చీఫ్ ఎడిటర్. ఎలా ఉన్నారు సార్? అదే యాక్చువల్గా సంపు గారికి యాక్సిడెంట్ అయింది కదా, ఎలా ఉన్నాడు ఏంటి మాట్లాడదాం అండి సార్. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అండి. నేను వాళ్ళ కజిన్ కి చేస్తే ఏమి ప్రాబ్లం ఏం లేదు అన్నాడు. ఎవరికి ఏం తగలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బయలుదేరారు సార్. ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారా? సిద్దిపేటలో. సిద్దిపేటలోనే ఉన్నారా? అదే యాక్చువల్గా వాళ్ళ భార్య పిల్లలు కూడా ఎవరే ఉన్నారు సార్? కార్లో భార్య ఇద్దరు పిల్లలు. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి ఏం కాలేదు? పాప వెనకాల ఉండింది, తన ముందు ఏదో సీట్ తగిలిందంట. తప్పేవాళ్ళు సార్? అది వెనక నుంచి గుద్దారండి ఆర్టీసీ కోసం. ఓహో, వెనక డోర్ ఉంటుంది. అంటే కార్ది డోర్ ఊడిపోయింది సార్? అంటే స్పీడ్గా నడపడం ఏ రీజనా? ఆర్టీసీ బస్, ఆర్టీసీ బస్ స్పీడ్ కాదు, వీళ్ళు సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకుంటారు, కంట్రోల్ తప్పాడు. ఎవరు డ్రైవర్? బస్ డ్రైవర్. టెంపరీ డ్రైవర్ పెట్టారు కదా. ఓహో, ఇది వాళ్ళు టెంపరీ డ్రైవర్ అన్నట్ల ఇవాళ కూడా. టెంపరీ డ్రైవర్. ఆగున్నాడా లేదా చెక్ చేస్తారా? పట్టుకున్నట్టు నా పోలీసులు అదుపులో తీసుకున్నారా? సో ఎప్పుడు వస్తారు సార్? సిటీకి ఎప్పుడు వస్తారు? మీరు ఏమన్నా ఎంత ఉన్నారా? నాకు అసలు తెలియదు. అదే తెలియదు అంటే స్విచ్ ఆఫ్ లో ఫోన్. అవును, నేను కూడా చేశాను, రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అదే అదే. సరే సరే. ఏం సార్ లిఫ్ట్ చేస్తే వెళ్దామని ఉన్నాను. ఓకే ఓకే ఓకే. కొంచెం ఏమన్నా అప్డేట్ ఉంటే చెప్పండి సార్ నాకు. చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మందు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అజయ్ కౌండిన్య ఒక వేస్ట్ ఫెలో, ఏదో ప్రచారం కోసం అన్ని చెత్త పనులను చేస్తుంటాడు తప్ప క్రియేటివిటీ లేదు, టాలెంట్ లేదు. అతను ఒక వేస్ట్ ఫెలో అంటారు. నేను వేస్ట్ ఫెలో లీడర్ అనుకుంటే నాకంటే జూనియర్ అనమాట వాళ్ళంతా. పెద్ద నేను డైరెక్టర్ డైరెక్టర్ అని చెప్పుకుంటావు కదా, ఏ సినిమాలు చేసావు? 2011 అది కేసీఆర్ విజయశాంతి చేతుల మీద ఆడియో రిలీజ్ అయింది. ఏ సినిమా పెద్దగా ఆడింది లేదు, రూపాయి వచ్చింది లేదు కదా, మీకు ఇంత పబ్లిసిటీ ఎట్లా? అదే చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావన్నా? ఫక్ చేయడానికి వచ్చాను. ఏందది? ఎస్, ఎవరిని ఎవరిని చేస్తాను మీకు అనవసరం, అది నా హ్యాబిట్. ఇండస్ట్రీలో మీరు కూడా ఒక హీరోయిన్ అంటే పిచ్చ మోజు వ్యామోహం అని విన్నా, ఎవరా హీరోయిన్? నా డార్లింగ్ రమ్యకృష్ణ. ఈ రమ్యకృష్ణ రమ్యకృష్ణ అంటున్నావు కదన్నా, ఏం నచ్చింది నీకు రమ్యకృష్ణ? తను అంటే మోజు ఫస్ట్ రోక్ పిచ్చి. ఎవరిని బాగా ద్వేషిస్తున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు మీరంటే నాకు నచ్చని పర్సన్ ఎవరంటే కృష్ణవంశ గారు. నీకు అమ్మాయిల పిచ్చ? అమ్మాయిల పిచ్చ ఒకటే ఉంది, ఆంటీల పిచ్చ అంటే నీకు అభ్యంతరమా? ఒకవేళ అమ్మాయిగా పుట్టే అవకాశం ఇస్తే దేవుడు, ఎవరిలాగా? సనీలియన్ లాగా పుట్టాలని కోరిక. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు, అబ్బాయిలు కావచ్చు, అంకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనదికే వైపు చూస్తారు. డబ్బున్న ప్రతి ఒక్కరు సనీలియన్ కాళ్ళ దగ్గర ఉంటారు. ఏంటి ఏదో హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు అని ఏదో విన్నాను మీ మధ్య? అంటే యాక్చువల్లీ తన హ్యాండ్ బ్యాగ్లో కండమ్స్ దొరికాయి. అది కొంపల్స్ మీకోసం అన్నా? అంటే మేము యూజ్ చేసే యాక్చువల్లీ మా బ్రాండ్ వేరు, అక్కడ వచ్చింది కొత్త బ్రాండు. మీకు పెళ్ళైందా? అంటే లీగల్ చెప్పాలా ఇన్లీగల్ చెప్పాలా? అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్, ఏదైనా సోషల్ సర్వీస్ కానీ మంచి పనులు కానీ అట్లా ఏమైనా చేస్తుంటారా? పవన్ కళ్యాణ్కి సన్నీలియన్కి పెళ్ళయ్యాలని చెప్పేసి కోరిక ఉంది, మంచి పనులు. ఇదేం లెక్క? ఆమె బట్టలు విప్పేసిన పవర్ స్టార్ అయితే ఇక్కడ బట్టలు వేసుకున్న పవర్ స్టార్, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదో భగవద్గీతను తగలబెట్టాలని ఏదో సినిమా చేస్తున్నట్టు విన్నాను. భగవద్గీతానికి ఒకటని కాదు,